చిన్నప్పుడే తల్లికి దూరమై అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించాడు. తనొక్కడే తన అనుకున్న వాళ్ల కోసం కష్టపడి పైకొచ్చాడు. అందుకే తన మాట మనసు కటువుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నువ్వు అనుకున్నంత కఠినాత్ముడైతే కాదమ్మా. తను ప్రేమించిన వాళ్ల కోసం ప్రాణమైనా ఇస్తాడు. అందుకే తను ఆవేశంలో ఓ మాటన్నా అందులో ప్రేమే ఉంటుంది. చూడు తల్లి, భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. అలాగే భార్య ప్రేమని అర్థం చేసుకున్న భర్త తనని విడిచి ఉండలేడు. అందుకే గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండే బంధం దొరకడం ఒక వరం. ఇంతకంటే నేనేమి చెప్పలేను తల్లి. పెద్ద సారు, మా ఆయనతో మీకు పరిచయమే లేదు, కానీ తనని బాగా దగ్గరుండి చూసినట్టు చెప్తూ ఉండారు. మా ఆయన మీకు ముందే తెలుసా? పెద్ద సారు, మిమ్మల్ని మా ఆయన మీకు ముందే తెలుసా? అంటే నేను నా కుటుంబానికి బాగా కావాల్సిన వాడమ్మా. పద్మావతి ఎక్కడున్నా కనిపించేలా చూడు, తనకి ఏం కాకూడదు. రానమ్మా, నువ్వు బాధపడకు, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను.